ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీకు మార్గదర్శిన అవుదును, నా తల్లి ఇంట చేర్చుదును, నీవు నాకు ఉపదేశము చెప్పుదువు, సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును. పరమగీతము 8:2. సహోదరి సహోదరులారా, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణమెట్టిదో, అపరంజి ఆభరణమెట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వార యుండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గంలో చక్కగా నడువుడి అని. ప్రియులారా, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవావంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణ్ణి నడిపించెను. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని. ప్రియులారా, యోహాను పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలుపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని. సహోదరి సహోదరులారా, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి
వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియో ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు ఉపదేశించిన ఉపదేశములను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము ఇక జ్ఞానము లేని వారమై ఉండక తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మారు మనస్సుకు తగిన ఫలములు మేము ఫలిస్తూ మా విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుటకు కృపచూపమని, మమ్మలను చుట్టుకొని మా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నీవే మమ్మలను దాచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.